నమస్కారం అందరికీ. నా పేరు వక్కలగడ సాంబశివరావు, వయసు 72 సంవత్సరాలు. మాది కిరాణా వ్యాపారం, తెనాలి. అయితే మా అబ్బాయి ఏర్పాటు చేసిన ఈ ఒక మిద్ది తోట గార్డెన్లో మేము కూడా పాలు పంచుకుంటున్నాము. ఈ యొక్క చెట్లని 6 రకాలుగా విభజించి పెట్టాము. ఒకటి ఆకుకూరలు, రెండవది కూరగాయల చెట్లు, మూడవది పండ్ల చెట్లు పళ్ళు, నాలుగోది ఆయుర్వేద చెట్లు, ఐదు ఆధ్యాత్మిక సంబంధించిన చెట్లు, ఆరోది పూల చెట్లు. ఈ విధంగా చేసి ఈ తోటను పెంచుతున్నాము. మా దగ్గర ఉన్న ఆకుకూరలో పుదీనాకు కూర, ఇది తోటకూర, ఇది గోంగూర, ఇది తీగ బచ్చలి, ఇది పాలకూర, ఇది చుక్కకూర, ఇది చింతచిగురు. చింతిత్తులు ఒక రోజు నానబెట్టి ఈ రమ్ములు వేసుకుంటే ఒక 10 రోజుల్లో చింతాకు వస్తుంది. ఒక 20 రోజుల తర్వాత కోసుకొని మనం తినవచ్చు. దీనిని 10 రోజులు మేము ఉదయం పూట ఆకుకూరలుగా ఈ కట్ చేసుకొని తింటున్నాము డైరెక్ట్గా. దీనివల్ల సి విటమిన్ వచ్చింది, ఇంకా ఆరోగ్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఇది గోధుమ గడ్డి. గోధుమల్ని మనం తినే గోధుమల్ని ఒకరోజు నానబెట్టి ఈ టబ్బుల్లో పోసాము. 10 రోజుల్లో మొలక వచ్చింది, తర్వాత ఒక 20 రోజుల్లో పెద్దదయ్యింది. అప్పుడు కట్ చేసుకొని కూరగాయల జ్యూస్లో తాగుతాము. రోజు మేము కూరగాయల జ్యూస్లో కలుపుకుంటాము. దీనివల్ల B12 వస్తుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అందువల్ల ఇది వాడుతున్నాము. ఈ చెట్లు కొత్తిమీర చెట్లు, ధనియాల్ని ఒక రోజు నానబోసి ఈ టబ్బులు వేసుకుంటే 10 రోజులు మొలక వచ్చింది, తర్వాత ఒక 20 రోజులు కొద్దిగా పెద్దదయ్యింది అన్నమాట. దాన్ని కట్ చేసుకొని డైరెక్ట్ పచ్చిది తింటాను, చాలా బాగుంటుంది. కూరల్లో వాడుకోవచ్చు, చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ ఆకుకూర మెంతుకూర, మెంతులు ఒక రోజు నానబోసి తర్వాత నీళ్ళు పై తాగుతాము. ఆరోగ్యానికి షుగర్ తగ్గుద్దని మెంతు నీళ్లు తాగుతాము. మెంతులను కొన్ని తిని కొన్ని టబ్బుల్లో పోస్తే ఒక 1 వారం రోజులు మొలక వచ్చింది, తర్వాత ఒక 10 రోజుల్లో కోసుకోవచ్చు. దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసి తింటుంటాము. పచ్చిదే కూరల్లో వాడుకోవడం కూడా మంచిది. పప్పు వండుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది మెంతి కూర. మేము ఆకుకూరలు అయిపోయిన తర్వాత కూరగాయలు, కూరగాయల్లో మిరపకాయ ఒకటి, చిక్కుడుకాయ, కాకరకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ, ఈ విధంగా సుమారుగా 10 రకాలు చెట్లు పెంచుతున్నాము. కొన్ని ఫలం వచ్చినాయి, బెండకాయలు వస్తున్నాయి. అవి చిన్నగా ఉండగానే కోసుకొని పైన తినేస్తున్నాం పొద్దున పూట. తర్వాత ఈ పచ్చిమిర్చి బాగా ఉంటున్నాయి, మరీ మొదలకుండా మీడియం సైజ్ ఉన్నప్పుడే కోసుకొని ఉపయోగించుకుంటున్నాము. బజార్లో కొనుక్కొచ్చిన దానికి ఈ దానికి చాలా రుచిలో తేడా ఉంది, ఫ్రెష్గా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మేము సుమారుగా 10 రకాల పండ్ల చెట్లు పెంచుతున్నాము. ఇది అంజూర చెట్టు, ఇంత మటుకు మేము ఎప్పుడు చూడలేదు. అసలు మామూలుగా ఎండు అంజూర కొట్టలో కొనుక్కొచ్చి తింటాను తప్పితే ఈ చెట్లుగా మేము ఇదే చూసాము. ఈ విధంగా ఈ కాయలు కాస్తాయి, తర్వాత ఇంకో 10 రోజులకి బాగా పండుతాయి. పండినప్పుడు కోసి తింటే చాలా రుచిగా ఉంది, ఆనందంగా ఉంది. ఇది వాటర్ యాపిల్ అండి, మామూలు యాపిల్ కాకుండా ఇది కొత్త వెరైటీగా ఉంటుందంట. తీసుకొచ్చాము, ఇంకా ఫలం రాలేదు. ఆకులు గాలిగా మాకు వాతావరణానికి చాలా అనుకూలిస్తుంది, చాలా ఆక్సిజన్ ఇస్తుంది. ఇది చిన్న ఉసిరి చెట్టు అండి, తినే ఉసిరికాయ అన్నమాట. చిన్న చిన్న ఉసిరికాయలు బాగుంటున్నాయి తినటానికి, సి విటమిన్ బాగా వస్తుంది. ఈ లేత ఆకులను కూడా నమిలి పొద్దున్న తింటున్నాము. ఇది యాలక్కాయలు ఫ్రూట్ అండి, యాలక్కాయలు చాలా రుచిగా ఉంటాయి. అన్ని పిండి వంటల్లో వేసుకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల యాలక్కాయలు చాలా రుచిగా ఉంటాయి, సువాసనగా ఉంటుంది. ఫ్రూట్గా పండిన తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత ఫ్రూట్ అయింది, అది ఇంకా రుచిగా ఉంటుంది. ఇది దానిమ్మ చెట్టు అండి, ఇది చిన్న దానిమ్మ అన్నమాట. సైజు పెరగట్లేదు కానీ రుచిగా ఉన్నాయి, దానిమ్మ ఫలము మంచిది అని తింటాం. ఇది బత్తాయి మొక్క అండి, బత్తాయి కాయలు చాలా ఆరోగ్యానికి అందరికీ మంచిది. ఇది తీపి నిమ్మ, ఈ పేరు మేము ఇప్పుడే విన్నాము, ఇంకా ఫలం రాలేదు, కాయ ఇప్పుడే మొదలవుతుంది. ఇది కొబ్బరి చెట్టు అండి, కొబ్బరి ఫలం గురించి గొప్పగా అన్నీ ఉపయోగపడతాయి. కొబ్బరి ఆకు ఈనలు మనకు వస్తాయి, కొబ్బరి కాయ మనకు వస్తుంది, కొబ్బరి నీళ్లు మనకు వస్తాయి, కొబ్బరి మనకు అన్ని రకాల ఉపయోగాలు చెట్లో ఉన్నాయి. కొబ్బరి చెట్టు చాలా ఉపయోగకరమైంది. ఇది మామిడి చెట్టు అండి,
మామిడికాయలు రుచి అద్భుతంగా ఉంటుంది. మన దొడ్లో పండినది ఇంకా బాగా ఉంటాయి. బయట దొరికేది మందులేస్తారు కాబట్టి రుచి తక్కువగా ఉన్న ఈ మనం ఆర్గానిక్ పెంచుకుంటున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఈ వృక్షము సపోటా వృక్షం అండి. సపోటాకాయలు చాలా తీయగా ఉంటాయి. సి విటమిన్ బాగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఈ మనం ఇళ్లలో పండించుకునేవి కాబట్టి ఆర్గానిక్ కాబట్టి పురుగు మందులు ఉండవు కాబట్టి చాలా రుచిగా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది, బాగా పండుతాయి. ఇది అరటి చెట్టు అండి. అరటి పళ్ళు ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకులు కూడా మనం భోజనానికి వడ్డించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, గ్రీనిష్గా ఉంటుంది, వలన మంచిది ఆరోగ్యం. అరటి చెట్టు తర్వాత అరటి పిలకలు కూడా వస్తాయి, అయిన తర్వాత పెద్ద వృక్షాలు అయిపోతాయి. అరటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది జామ చెట్టు అండి. జామ చెట్టు ఆకులతో కూడా మనం ఉపయోగించుకోండి. కషాయం తాగొచ్చు, జామకాయలు తినొచ్చు. ఆకు పనిచేస్తుంది, కాయలు పనిచేస్తాయి. కాయలు చాలా రుచిగా ఉంటున్నాయి. పొద్దున పూట జామ ఆకులు రెండు ఆకులు తింటున్నాము, మధ్యాహ్నం పూట కషాయం తాగుతున్నాము, జామకాయ కషాయం, జామ పళ్ళు తింటున్నాము. జామ చెట్టు అన్నీ ఉపయోగపడతాయి. అన్ని పళ్ళ కన్నా జామ పండు చాలా మంచిదని చెప్తున్నారు. ఇది పెద్ద ఉసిరి అండి. పచ్చళ్ళు పెట్టుకోవడానికి వాడుతుంటారు ఈ ఉసిరి చెట్టుని కాయలు. ఇప్పుడు ఈ ఆకు కూడా లేత ఆకు కోసుకొని తింటున్నాము. ఉసిరికాయలు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అవి కొద్ది తర్వాత ఎండబెట్టుకొని ఎప్పుడు వాడు సంవత్సరం పడుకోతూ వాడుకోవచ్చు. పులుపు చింతపండు బదులు కూడా ఉసిరి ఆకు ఉసిరికాయని వాడుకుంటే చాలా మంచిది. ఇది ఎండు ఖర్జూర చెట్టు అండి. మనం తిన్న ఈ ఖర్జూరం విత్తనాలు వేస్తే మొలుస్తాయి. ఈ ఖర్జూరం చాలా ఉపయోగం ఉంది, చాలా రుచిగా ఉంటాయి. లైన్ డేట్స్ డేట్స్ కూడా ఇయ్యే తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వీటిని. ఖర్జూరం ఎండు ఖర్జూరకాయల నుంచి ఖర్జూరకాయలు నీళ్లలో నానేసుకొని నీళ్లు తాగినా చాలా మంచిది, డైరెక్ట్గా తినచ్చు. ఇది సీతాఫలం అండి. సీతాఫలం అమృతం సమానంగా ఉంటాయి. మన ఇంట్లో పండించుకునే కాబట్టి పురుగు మందులతో పని లేకుండా చాలా రుచిగా ఉంటాయి. సి విటమిన్ బాగా ఉంటుంది. ఈ ఇత్తనాలు తిన్న తర్వాత ఇత్తనాలు వేసినా కూడా మొలుస్తాయి. ఈ యొక్క నాలుగవ రకంగా పూల చెట్లు. ఈ పూల చెట్లు సుమారు 700 రకాల చెట్లు వేసాము. మందార పూలే 4 రకాలు ఉన్నాయి. తెల్ల మందారం, రోజు మందారం, ఎల్లో మందారం విధంగా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఎన్న ముద్ద పూల చెట్లు, తర్వాత ఎల్లో పూల చెట్లు, ఈ విధంగా చాలా రకాలు వేసాము. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి అందంగా ఉంటాయి తోట, రెండవది ఫలదీకరణ జరుగుతాయి. సీతాకోచిలుకలు అవి వచ్చి వీటి మీద వాలి మకరందాన్ని ఇంకో చెట్ల మీద వాలినప్పుడు అవి కాయలు కాస్తాయి. కాయల చెట్లకి ఉపయోగం. తర్వాత దేవుడి పూజకు వాడుకోవచ్చు. మల్లెపూల చెట్లు, సన్నజాజి చెట్లు కూడా ఉన్నాయి. అవి డైలీ ఆడవాళ్ళు తలలో పెట్టుకునే పనికి వస్తాయి. కనకాంబరాల చెట్లు, గులాబీ చెట్లు, ఈ విధంగా ఎన్నో రకాల పూల చెట్లు వేసాము. నెక్స్ట్ ఆయుర్వేద మొక్కలు. ఆయుర్వేద మొక్కలు ఎందుకు పెంచుకోవాలంటే గాలి మంచి గాలి వచ్చింది, తర్వాత అవి ఉపయోగించుకుంటే నేచురల్గా ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇది వచ్చి రణపాలాకు. ఈ రణపాలాకు ఆయుర్వేదంలో చాలా బాగా ఉంటుంది, డాక్టర్లు చెబుతున్నారు, అన్నిటికీ ఉపయోగిస్తారు. ఈ వృక్షం కలబంద వృక్షం అండి. దీనికి పైన ముళ్ళుగా ఉంటాయి. ముక్క కోసుకొని పై తోలు తీసి లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. ఆ గుజ్జుని కొద్దిగా పసుపు పూసుకొని కలిపి ముఖానికి పూసుకుంటే ముఖానికి సంబంధించిన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఆ గుజ్జు కూడా తింటే లోపల లివర్ ఫంక్షన్ కానీ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ వృక్షం తోమలపాకు. తోమలపాకుకి మన యొక్క ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగం ఉంది. భోంచేసిన తర్వాత కిళ్ళీగా వాడతారు. పూర్వం జనంలో తిన్నది అరగాలంటే ఇది చాలా ఉపయోగము. నోరు పండుతుంది, ఆరోగ్యంగా పండుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వృక్షము నల్లేరు చెట్టు అండి. ఇది ఎక్కడ పెడితే అక్కడ పెరుగుతుంటుంది బయట కూడా. దీని యొక్క కాండాన్ని ఆకులు నమిలి తినచ్చు. కాండాన్ని కోసుకొని చిన్న ముక్క ఈ యొక్క అప్పచ్చల్లో వేసుకుని తింటే జలుబు దగ్గు బాగా తగ్గిపోతాయి. అమ్మటే 2-3 రోజులను ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆయుర్వేదంలో చాలా ఉపయోగం ఉంది. ఇది ఇన్సులిన్ వృక్షం అండి. ఇన్సులిన్ వృక్షం అంటే షుగర్ వ్యాధి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పూటకు ఒక ఆకు, 3 పూటల 3 ఆకులు తింటున్నాము ఒక మనిషి. మా ఇంట్లో అందరము కూడా ఉపయోగిస్తున్నాము. లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది, ఉన్నవాళ్ళకి తగ్గుతుంది, ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో చాలా గొప్ప చెట్టు. షుగర్ పేషెంట్కి ఇది ఒక మహావరము ఈ చెట్టు. ఇది వాము వృక్షం అండి. వామాకు ఇది. దీని నుంచి మనము రోజు ఉదయం పూట
పచ్చి కూరగాయలతో పాటుగా ఇవి తింటున్నాము. తర్వాత ఈతోటి బజ్జీలు వండుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. విరోచనకారి ఆకు విరోచన కాని వాళ్ళు కూడా రోజు తింటుంటే విరోచన సాఫీగా అవుతుంది. ఈ వృక్షము లెమన్ గ్రాస్ అండి, మంచి సువాసన వస్తుంది. ఈ యొక్క ఆయిల్తో అయితే మనం కాళ్ళకు పూసుకుంటే దోమలు కొట్టవు. ఈ గాలికి మన చెట్ల దగ్గర కూర్చున్నా కూడా దోమల్ని మన దగ్గరికి రానియకుండా ఉంటుంది. దీంతో టీ కూడా తాగొచ్చట లెమన్ టీ. ఆయుర్వేదంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వృక్షము గానుగ చెట్టు అండి. ఇది మంచి నీడనిస్తుంది, మంచి గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. తర్వాత ఈ యొక్క కొమ్మలతోటి ఆకులు తీసేసి కాండంతో పళ్ళు రుద్దుకుంటే పళ్ళకి చాలా ఆరోగ్యము. దంత డాక్టర్లు చెప్తారు ఆరోగ్యంగా ఉండాలంటే దంత దావనం చేయండి గానుగ చెట్టుతోటి. ఈ వృక్షం గోరింటాకు చెట్టు అండి. ఆడవాళ్ళకి చాలా మక్కువగా ఉంటుంది. దీన్ని రుబ్బి పటికేసి రుబ్బుకొని పెట్టుకోవాలి. 2-3 గంటలుంటే చాలా బాగా పండుతుంది. చర్మ వ్యాధులు తగ్గుతాయి, అందంగా ఉంటుంది. ఫంక్షన్లప్పుడు పెట్టుకుంటారు ఎక్కువగా. ఆషాఢ మాసం చాలా ప్రాముఖ్యత ఉంది గోరింటాకు చెట్టుకి, చాలా మంచిది. ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది తిప్పతీగ. ఈ తిప్పతీగను అందరికీ ఎక్కడ పెడితే అక్కడ పెరుగుతుంది, అందరూ వాడుకోవచ్చు. ఈ తిప్పతీగ ఆకులను రోజు 2-3 సార్లు ఆకులు తింటే అన్ని రకాల జబ్బులు తగ్గుతాయి. కాదరవల ద్వారా ప్రచారం ద్వారా ఇంకా ప్రాముఖ్యతలోకి వచ్చింది. అందరూ కూడా ఈ తిప్పతీగను పెంచుకోండి. మేము పెంచుకుంటున్న ఇంకొక రకము ఆధ్యాత్మిక మొక్కలు. ఆధ్యాత్మిక మొక్కలు ప్రధానమైనది తులసి. ఈ తులసి దేవతార్చనకు ప్రతిరోజు స్నానం చేయగానే ఒక కాసిన నీళ్లు పోసి పూజ చేసుకుంటే ఇంటికి శుభం, కుటుంబానికి శుభం, దేశానికి శుభం కలుగుతుంది. దీని యొక్క రకాలు చాలా ఉన్నాయి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, సెంటు తులసి, 5-6 రకాల తులసి మొక్కలు పెంచుతున్నాము. ఇది యాప మహావృక్షము. ఈ యాపకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. చర్మ వ్యాధులు తగ్గుతాయి, దంత దావని చాలా ఉపయోగపడుతుంది, పళ్ళు చిగుర్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దీన్ని ఆకులు మరిగించి ఎనిమా చేసుకోవచ్చు, పొట్టలో ఉన్న పురుగులన్నీ తగ్గిపోతాయి. ఈ రాజుగారు చెప్పారు ఎనిమా సంగతి, మంతిన రాజుగారు, చాలా ఉపయోగాలు ఉన్నాయని. ఇది రావి వృక్షము. దీని గాలి చాలా మంచిది. దీని ఆకులతో కషాయం తాగమని కాదరవల్లి గారు చెప్పారు, అప్పటి నుంచి తాగుతున్నాము. ఈ గొళ్ళల్లో యాప చెట్టు, రావి చెట్టు రెండు కలిపి పెడతారు. వీటికి ప్రదర్శనాలు చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని మన యొక్క భగవంతుని ఆలోచన. భగ దేవతా వృక్షాల్లో ఇది ఒకటి. ఇది మర్రి మహా చెట్టు, పెద్ద వృక్షం అవుతుంది. దీనికి ఓడలు వస్తాయి, ఆ ఓడలు కూడా పెరిగి పెద్దది మళ్ళా చెట్టు మొలుచుద్ది. ఈ విధంగా పెద్ద మహావృక్షం అవుతుంది. మా యొక్క గార్డెన్ను చూశారు కదా. మా అబ్బాయి మా దంపతుల కోసము కాలక్షేపం కోసం ఏర్పాటు చేశాడు. ఇది చాలా అద్భుతంగా ఉన్నది, చాలా నీట్గా ఏర్పాటు చేశాడు. మేము రోజు ప్రతిరోజు కొద్దిగా ఇక్కడ నీళ్లు పోయటము, క్లీన్ చేసుకోవడం చేసుకుంటున్నాము. టైం పాస్ అవుతుంది. పైన ఎక్సర్సైజులు, యోగా చేస్తున్నాము, ప్రాణాయామం చేస్తున్నాము. రోజు కాసేపు ఈ విధంగా ఉదయం 12:00 10:00 నుంచి 12:00 2 గంటలు, సాయంత్రం 5-7 2 గంటలు, 6 గంటల సేపు ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాము. మేము అచ్చంగా కూరగాయల చెట్లు ఆకుకూరలే కాకుండా ప్రకృతి కోసం, దేవుని యొక్క ప్రేమ కోసం 6 రకాల చెట్లు పెంచుతున్నాము. వసతి ఉంది కాబట్టి విధంగా ఏర్పాటు చేశాము. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, అభిలాష తీరింది. 2 సంవత్సరాల నుంచో ఉన్న మేము చెట్లు పెంచాము కానీ చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగా ఇప్పుడు పెంచలేదు. ఏదో కొన్ని కొద్దిగా మొక్కలు వేసాం, ఇప్పుడు కూడా అందరూ వేయండి. ఎవరి శక్తి మేర వాళ్ళు చెట్లు పెంచుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆకుకూరలు ఇవ్వండి. దాంట్లో పురుగు మందు పని లేదు, బలం మందు పని లేదు కాబట్టి ఫస్ట్ ఆకుకూరలు ఇవ్వండి. నెక్స్ట్ కూరగాయలకు, తర్వాత పూల చెట్లకు, ఆధ్యాత్మికంకు ఇవ్వండి. ఇంకా వసతి ఉంటే ఆయుర్వేదానికి, పళ్ళ చెట్లకి అవకాశం ఇవ్వండి. ఈ యొక్క వీలును అందరూ ఉపయోగించుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వే జనాం సుఖినో భవంతు. శుభం శుభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.